మూర్తి అని అతను ప్రసంగం. అక్కడ లేడు ఆ కవి. ఆ కవి ఎవరో ఉషశ్రీయో కరుణశ్రీయో ఎవడో కవి. ఆ కవి గురించి మాట్లాడాడు 45 నిమిషాలు. 45 నిమిషాలు అయిన తర్వాత ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పారు ఎవరిసారి వాళ్ళు వచ్చాం. నాకు సత్కారం నాకును అలా ఉంటుందా? ఎక్కడైనా అలా ఉండకూడదు. హృదయంలో మీరు ఉపాసన చేయాల్సింది పరమేశ్వరుడైతే జీవుడి యొక్క పరామర్శం వ్యర్థమైపోతుంది కదండి. ఉపాసన చేయాల్సింది పరమేశ్వరుని అయినప్పుడు జీవ పరామర్శం వ్యర్థం, ఆ వాక్యమే వేస్ట్ అయిపోతుంది. ఎందుకంటే ఉపాసన చేయాల్సిన పరమేశ్వరుడికి ఇది అన్వయించదు. అదొకటి అలా అయిపోతుంది. ఉపాసన ఏమో ఈశ్వరుని చేయాలి, జీవ ఉపాసన ఉపదేశం చేయకూడదు. యేష సంప్రసాద జీవోపాసన ఉపదేశం చేయకూడదు, వ్యర్థమవుతుంది. లేదా ప్రకృత విశేష ఉపదేశం, అంటే ప్రకృతం ఏమిటి? దహనం. ఆ దహనంలో ఒక శోభ తీసుకురావడం కోసం ఈ జీవుణ్ణి ఇక్కడ చెప్పాము, అది కుదరట్లేదు. ఈ జీవుని గురించి చెప్పడం వల్ల దహనంలో ఉండే ఆకాశానికి శోభ అన్నీ తెచ్చేటువంటి సందర్భం ఉండదు. జీవుని యొక్క ఉపాసనే అంటే నువ్వు ఒప్పుకోవు, అది పరమేశ్వరుడు ఉపాసన అంటావు. పరమేశ్వరుడు ఉపాసన అయితే యేషసంప్రసాద అనే జీవ పరామర్శ ఎటు చెందకుండగా అది వ్యర్థమైపోతుంది అని పూర్వపక్షం. ఓకే. అత ఆహా, ఆ పూర్వపక్షాన్ని తిరస్కరిస్తూ సూత్రకారులు ఇలా అంటున్నారు, అత ఆహా అంటే పలికను, పలుకుతున్నాడు. ఎవరు ఎవరు పలుకుతున్నారు? శంకరులు కాదు, బాదరాయణులు. అన్యార్థోయం జీవ పరామర్శ న జీవస్వరూప పర్యవసాయి. అథయ ఏష సంప్రసాద అన్నది జీవుని యొక్క వర్ణన, ట్రూ. కానీ ఈ వర్ణన యొక్క పర్యవసానము, పర్యవసానము అంటే కల్మినేషన్. ఆ వర్ణన ఫస్ట్ సెంటెన్స్లో ఏమున్నాడు? జీవుడు ఉన్నాడు. జీవుడు నువ్వు ముందుకు వెళ్ళు. ఫస్ట్ జీవుడు, అదిగో జీవుడు అని చెప్పేసి కంగారు పడకు. ఏదో గాలి పిండి వంట చేసినట్టుగా అలా ఏ పీస్ కా పీసు చూడకూడదు. వెయిట్, ఫస్ట్ ఏమన్నారు? జీవుడని వచ్చింది. ఓకే జీవుడు, ఇంకా ముందుకు వెళ్ళు వాక్యం. వెళ్ళు 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 వెళ్ళు. పర్యవసానంలో ఏముందో చూసుకో. పర్యవసానంలో ఏముంటుందో తెలుసునండి, ఈ జీవుణ్ణి బాగా శోధన చేసేసి ఈశ్వరుడి కింద నిలబెడతారు. కాబట్టి ఈ జీవవాక్యమే అయినా ఎక్కడ పర్యవసించింది, దేంట్లో వెళ్ళి వినే? ఇప్పుడు గంగ నదియే, కానీ ఎక్కడ పర్యవసించింది? సముద్రంలో పర్యవసించింది, నదిగా పర్యవసించలేదు, నదిగా మిగిలి ఉండలేదు. ఈ జీవవాక్యం అలాంటిది, అది అన్యంలో పర్యవసిస్తుంది. అన్యము అంటే ఈశ్వరుడు. ఈశ్వరుని ఎందు ఇక్కడ మన టాపిక్లు జీవుడా ఈశ్వరుడా అని కదా, అందుకోసం అన్యం అంటే ఈశ్వరుడు. అంతేగాని ఈశ్వరుడు భిన్నమని కాదు. కాబట్టి ఈశ్వరుని ఎందు ఈ వాక్యం పర్యవసానం చెందుతోంది. కింతరిహి పరమేశ్వర స్వరూప పర్యవసాయి. కాబట్టి అది జీవ పరామర్శ వేస్ట్ అయిపోతుంది. నువ్వు అలా కంగారు పడకాయా, అవడానికి అది జీవ పరామర్శ అయినా అది ముందుకు వెళ్ళి 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 నది సముద్రంలో కలిసిపోయినట్టుగా పరమేశ్వరుని స్వరూపమునందు పర్యవసానమును చెందుచున్నది. కాబట్టి సమస్య ఏమీ కాదు. అన్యార్థశ్చ పరామర్శ కథం, అది ఎలాగో చెప్పండి. మరి చెప్పాలి కదా వాక్యాన్ని, కొంత వివరించాలి కదా. సంప్రసాద శబ్దోదితో జీవ. సంప్రసాద అనే పదం జీవుడే చెప్తుంది, నేను సందేహం లేదు. ఆ శబ్దం బోధించేది జీవుడే. ఎందుకో తెలుస్తుందండి, అసలు దీన్ని ఎవళ్ళు ఆలోచించరు. జనులు ఎలా ఉంటారంటే ఏదో స్పెషల్ అనుభవం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఒక స్పెషల్ ఎక్స్పీరియన్స్ కోసం ఎదురు చూస్తారే కానీ నీకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది, కామన్ ఎక్స్పీరియన్స్, అది అందరికీ ఉంటుంది. అది చిత్రం, అది గురువుకి ఉంటుంది, శిష్యుడికి ఉంటుంది, రోడ్డు మీద రిక్షా తప్పి వాడికి కూడా ఉంటుందా. మీ ఇంటికి చెత్త కలెక్ట్ చేసుకుంటూ వస్తాడు చూడండి, వాడికి కూడా ఉంటుంది. వీడికి అది నచ్చదు,
వీడికి ఒక స్పెషల్ ఎక్స్పీరియన్స్ కావాలి. కానీ మరి ఉపనిషత్తులు స్పెషల్ ఎక్స్పీరియన్స్ లేని చెప్పవు. సో వీడి ఒక అందరికీ కామన్ ఎక్స్పీరియన్స్ ఒక దాన్ని పట్టుకుంటాడు. ఏమిటా ఎక్స్పీరియన్సు? నీకు బాగా అలసట. అంటే అలసట అంటే దేహము యొక్క అలసట సమస్య కాదండి, మనస్సు యొక్క శ్రాంతి, శ్రమయే శ్రమ. దేహము యొక్క అలసట శ్రమగా, దేహం అలసిపోతే బాగా నిద్రపడుతుంది. అండ్ మనస్సు కనుక బాగా కల్లోలమైపోతే నిద్రపోతుంది. ఒకవేళ మీకు మనస్సు చాలా కల్లోలంగా ఉందనుకోండి, ఉంటుంది కల్లోలంగానే ఉంటుంది మనస్సు, ఏమండి నిద్రపోతారు, ఏమవుతుంది? అబ్బా ఎంత తేట పడతాడండి మనిషి, పురుషుడు కానీ స్త్రీ కానీ నిద్రపోతే తేట పడతాడండి. మీకు శక్తి అంతా నిద్రలోంచి వస్తుంది. జాగ్రత్త అవస్థలో మీరు పనులు చేస్తారే శక్తి ఖర్చు అవుతుంది, కొత్త శక్తి రాదు, ఖర్చు అవుతుంది. అది నిద్రపోయినప్పుడు ఆత్మస్వరూపం నుంచి వస్తుంది ఆ శక్తి అంతా. మీరు తిన్న ఆహారం కూడా పచనమయ్యేది నిద్రయందే. కాబట్టి ఆహారం తినేసి పరుగులు ఎత్తితే వాంతి వస్తుంది తప్ప మీకు శక్తి రాదు. కాబట్టి నిద్ర అన్నది చాలా ముఖ్యం. కష్టంలో ఉన్నవాడు ఓ గంట సేపు నిద్రపోయాడంటే కొంత తేట పడతాడు. ఆ నిద్ర అనే అనుభవాన్ని మీరు పరిశీలించండి. నిద్రకి ఆపోజిట్ నిద్ర కాని అనుభవములు అంటే జాగ్రత్త స్వప్నము మనిషిని కుదిపేస్తూ ఉంటాయి. మనిషి సంసారంలో ఉంటాడండి, చాలా దుఃఖాన్ని పొందుతూ ఉంటాడు. ఇంకా ఎటైర్ అది ఎటైర్ అంటే వేషం అది కూడా బాగా వేస్తాడే కానీ లోపల మనిషి ఉడికిపోతూ ఉంటాడు. ఏదో బెంగ, ఏదో బాధ, ఏదో అసంతోషం, ఏదో అసంతృప్తి. గృహంలో 10 మంది ఉంటారు, వీడందరికీ అటాచ్మెంట్ పెట్టి కూర్చుంటాడు, నావాడు నావాడు. ప్రపంచంలో 10 కోట్ల మంది ఉంటారు, వాళ్ళే వాళ్ళ గురించి విచారం లేదు. గృహంలో 10 మంది ఉంటారు, ప్రపంచంలో 10 కోట్ల మంది గురించి ఎవడు విచారిస్తాడు? ఎవడు విచారించాడు? ఈ గృహంలో 10 మంది, ఈ 10 మంది గురించి వీడు బెంగ పెట్టుకుంటాడు. ఏదో పిచ్చి, మనిషి యొక్క పిచ్చి. వీళ్ళందరూ సుఖంగా ఉంటారో ఉండరో అని వీడికి బెంగ. సుఖంగానూ ఉంటారు, దుఃఖంగానూ ఉంటారు. అది ప్రకృతి యొక్క ధర్మం అలా ఉన్నది. అది యాక్సెప్ట్ చేయడం చాలా కష్టం. సో ఈ రకంగా మనిషి జాగ్రత్త అవస్థ అంతా కూడా ఈ ఓ సామెత ఉన్నది. వంకాయ పచ్చడి చేస్తారు, గుత్తి వంకాయ పెద్ద వంకాయ తీసుకుని పచ్చడి చేస్తారు. ఎలా చేస్తారంటారు తెలుసా మీకు ఆ పచ్చడి ఎలా చేస్తారని? ఆ వంకాయని ఏం చేస్తారంటే పొయ్యిలో పడేస్తారు. ఆ పొయ్యి లోపల, పొయ్యిలో అంటే నిప్పులు ఉంటాయండి, బూడిద, బూడిద ఉంటుంది. మెయిన్ వంట అయిపోయింది, ఆ బూడిద ఉంటుంది, అంగారములు ఉంటాయి అంటే ఇంకా నిప్పులు ఉంటాయి వాటిలో. ఈ వంకాయ తీసుకెళ్ళి దాంట్లో గిరాకేస్తారండి. ఆ లోపల ఆ బూడిదలో ఆ నిప్పుల్లో అలా పడుతుంది వంకాయ. మధ్య మధ్యలో బుడుక్ బుడుక్కని సౌండ్లు కూడా చేస్తుంది, అంటే లోపల ఉడికిపోతూ ఉంటుంది. మనిషి అలా ఉంటాడు సంసారంలో. నిజంగా, నిజంగానండి, సత్యం అది. ఉడికిపోతూ ఉంటాడండి. జాగ్రత్త అవస్థలో సుఖపడ్డ మునగాడెవడున్నాడండి? ఎవడు లేడు. ఎవడైనా జాగ్రత్త అవస్థలో విశ్రాంతిగా ఉన్నాడంటే వాడు మహాపుణ్యాత్ముడు, జ్ఞాని అంటే. అలా కొత్త కొత్తలాడుతూ ఉంటాడు మనిషి. ఎవో దుఃఖాలు, కొడుకను కోడలను కూతురును, కొడుకు కోడలు దెబ్బలాడుకుంటే అదో దుఃఖం, కొడుకు కోళ్ళు కలిసి ఉంటే అది ఇంకో దుఃఖం. రకరకాల కొడుకు కోళ్ళకి సంతానం కలగకపోతే ఒక దుఃఖం, సంతానం కలిగితే ఇంకో దుఃఖం. ఎందుకంటే ఆ సంతానం వాళ్ళు ఏం చెప్పిన మాట వినరు వాళ్ళు. ఆడపిల్ల కలిగితే ఓ దుఃఖం, ఒక పిల్లాడు కలిగితే ఇంకో దుఃఖం. అబ్బా చాలా వంకాయలాగా ఉడికిపోతూ ఉంటాడు మనిషి. వీడు నిద్రపోతాడు, నిద్రలో మళ్ళీ కళ వస్తుంది, ఆ కళలో మళ్ళీ దుఃఖమే. ఆ కళలో వీడి కళ ఏమొస్తుందో చెప్పంటారా? నేను చెప్పిన మాట నా భార్య వింటలేదు, దానికి సంబంధించిన కొన్ని ఎపిసోడ్స్ ఏవో వస్తాయి, ఏదో కాఫీ ఇవ్వమని వీడు అడుగుతాడు కళ్ళలో. అంటే ఆవిడ కాఫీ లేదు ఏం లేదు, ఈ బయట రోడ్డు మీద పోయి తాగండి ఏదో అంటున్నారు.
అది కల్లో వస్తుంది వీడికి, చాలా దుఃఖపడతాడు. నేను పెద్దవాడిని అయిపోయాను కదా అంచేతనే కదా వీళ్ళు నన్ను నెగ్లెక్ట్ చేస్తున్నారు, అలా దుఃఖపడతాడు. ఈ మన వాళ్ళు పిల్లలు ఉన్నారంటే వాళ్ళు డ్యాన్స్లోకి చేస్తారు తప్ప మనం చెప్పిన మాట వినరు, వాళ్ళని చూసి దుఃఖపడతాడు. ఈ దుఃఖం చాలన్నట్టుగా ప్రపంచంలో ధర్మం తగ్గిపోతుందని అదో దుఃఖం, వీళ్ళందరూ డ్యాన్స్లో ఎక్కువ చేసేస్తున్నారని ఇంకో దుఃఖం. ఇలాంటి దుఃఖాలన్నీ మీరు నెత్తికి వేసుకుని అవన్నీ కళలో వస్తూ ఉంటాయి, అక్కడ దుఃఖం. కానీ థ్యాంక్ గాడ్ ఈ జాగ్రత్త ఈ స్వప్నము కాకుండా ఇంకో అవస్థ సంప్రసాద. అది అంటే ఆ అనుభవము మనందరికీ కూడా చాలా చిత్రమైన అనుభవం. ఎంతసేపు అయినా మీరు దాన్ని భావన చేయొచ్చు. మెడిటేషన్ ఎంతసేపు మెడిటేషన్ చేసినా నష్టం లేదు, ఇంకా వేరే మెడిటేషన్ ఏం అక్కర్లేదు. ఇది ప్రజ్ఞారణ్య గారి మెడిటేషన్, ఆయన మెడిటేషన్ ఏంటంటే స్లీప్ మెడిటేషన్. మెడిటేట్ అపాన్ స్లీప్. ఏం మెడిటేట్ చేయమంటారు? స్లీప్లో ఏముందో దాని మీద మెడిటేట్ చేయి. మెడిటేట్ అపాన్ స్లీప్. మెడిటేట్ స్లీప్లో ఏమున్నాయో ఏమేమో ఏమున్నాయో నువ్వు చూసుకో, తీసుకు, దాని మీద మెడిటేట్ చేయి. గ్రాండ్ మెడిటేషన్. కనుక ఆ సంప్రసాదము అది మనిషిని వీడు బతుకుండిట్లా వీడికి ప్రాణాన్ని నిలబెట్టేది సంప్రసాదం. ఆ సంప్రసాదమే లేకపోతే వీడు హీ విల్ డై. పీపుల్ విల్ గో క్రేజీ అండ్ దే విల్ డై ఆల్సో. అది సంప్రసాదం. ఏమన్నా అది వీడికి పేరు పెట్టారు సంప్రసాద అని పేరు పెట్టారు. వీడు ఆ వాక్యం చదివామా, జాగరిత వ్యవహారే, ఇది చాలా మంచి వాక్యం. అది దేహేంద్రియ పంజరాధ్యక్షో భూత్వా, వీడి జాగ్రత్త అవస్థని చెప్తున్నారు శంకరులు. ఈ వంకాయలాగా ఉంటాడు వీడి జాగ్రత్త అవస్థ. ఆ జాగ్రత్త అవస్థలో ఉన్నాడు, వ్యవహారం ఉంటుంది. ఇవి ఇప్పుడు నేను చెప్పిందే వ్యవహారం. ఈ వ్యవహారం అంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఇదిగో ఈ పంజరానికి వీడి అధ్యక్షుడు. ఇది పంజరం. పంజరము అంటే ఈ వెదురు బద్దలతో కడతారు ముందు, కట్టి ఈ వీళ్ళు బొమ్మలు తయారు చేసి అమ్ముతారు. మన వాళ్ళు ఊరేగింపుగా తీసుకువెళ్ళి దహనం చేస్తూ ఉంటారు దిష్టి బొమ్మల్ని. అలా చేయకూడదు, చాలా తప్పు. భారతీయులు ఆ పని మానేసే వరకు వీళ్ళు బాగుపడరు. ఎందుకంటే వీళ్ళకి ఒకళ్ళ మీద కోపం ఉంటుంది. ఏదో తెలుగుదేశం పార్టీ లీడర్ మీద కోపం ఉందనుకోండి, ఆ లీడరు దిష్టి బొమ్మ ఒకటి తయారు చేయడం. దిష్టి బొమ్మ అంటే గుడ్డలో అవి పెడతాడు, ముందు పంజరం కట్టి దాని గుడ్డలో అవి పెడతాడు, దాని మీద ఆ మనిషి పేరు రాయడం, అది ఊరేగించి శివయాత్ర కింద ఊరేగించి దాన్ని తగలబెట్టడం రోడ్డు మధ్యలో. వాడు పాపం అక్కడ జీవించి ఉంటాడు వాడు. అలా చేయడం భావనారూపంగా వాడి నిప్పు పెట్టేప్పుడు వీళ్ళ భావన ఏమిటంటే బతుకున్న వాడికి నిప్పు పెడుతున్నారు వీళ్ళు. భావన ఫిజికల్గా దే ఆర్ నాట్ డూయింగ్ దాట్, ఫిజికల్లీ దే ఆర్ డూయింగ్ సంథింగ్ ఎల్స్. ఇప్పుడు భావనేగా, ఇప్పుడు మీరు దేవుణ్ణి కొలిచేప్పుడు ప్రతిమనేగా కొలిచేది కాబట్టి వాడి ప్రతిమను తయారు చేసి ఆ ప్రతిమకి నిప్పు పెట్టి దాన్ని చెప్పులతో తొక్కి వీడు సంతోషిస్తాడు. ఇది భారతీయ సంస్కృతికి సరిపడిందా? అది చాలా తప్పుగా లేదు. ఎనీవే, సో ఇది పంజరం. పంజరం అంటే అర్థం ఏంటో తెలుసునండి, ఎప్పుడైనా చిలక పెట్టే పంజరం చూసారా? అది ఇలా పుడకల పుడకల కింద ఉంటుంది. ఇది అస్థి పంజరం. ఈ అస్థి పంజరానికి వీడు అధ్యక్షుడు. వెరీ ఇంట్రెస్టింగ్. అధ్యక్షుడయ్యి దాని దాంతో ఐడెంటిఫై అయిపోతాడు. తద్వాసనా నిర్మితాంశ్చ స్వప్న నాడీచర అనుభూయ. సో ఈ పంజరానికి అధ్యక్షుడై జాగ్రత్త వ్యవహారం అంతా చేసి చేసి మళ్ళీ కళ కళ స్వప్నంలోకి వస్తాడు. స్వప్నంలో ఈ వాసనలు ఎన్నైతే ఉన్నాయో అన్నీ కూడా మళ్ళీ రీప్లే చేస్తాయి. అదే నేను ఇందాక చెప్పాను, మీరు కళ ఎలా వచ్చిందంటే కళలో భార్య చెప్పిన మాట వినలేదని కళ వచ్చింది. ఎందుకు వచ్చిందంటే జాగ్రత్త వ్యవస్థ రిపీట్ అయింది అక్కడ. పోనీ భార్య కాబట్టి కొడుకు, ఇవన్నీ సమానమే కదా. దీంట్లో నేను ఎవరిని అంటున్న మాట కాదు, సంసారం అంటే అలాగే ఉంటుంది. లేకపోతే కోడలు చెప్పిన మాట వినలేదని కొడుకు, ఎవడో ఎవడో ఒకటి ఉంటాడు చెప్పిన మాట వినవాడు. వీడికి నచ్చని వాళ్ళు 10 మందిలో ఉంటారు, ఇద్దరు ముగ్గురు. వాళ్ళని తలుచుకుని అలా దుఃఖిస్తూ ఉంటాడు.
వాళ్ళు కుర్చీలో కూర్చొని దుఃఖిస్తూ ఉంటుంది. ఈ సంస్కారాలే, ఈ వాసనలే మళ్ళీ స్వప్నావస్థలో మళ్ళీ స్వప్న రూపంగా వస్తాయి. ఈ రెండు అవస్థలు అయ్యేప్పటికి వీడు ఎలా తయారవుతాడో తెలుసునండి, శ్రాంత అలసిపోతాడు. అంటే మైండ్ అంతా స్ట్రెస్డ్ అవుట్ అయిపోతాడు. ఇంకా మైండ్లో శక్తి ఏం లేదు. శరణం ప్రేప్సు ఉభయ రూపాదపి, అదే ఈ రెండు రూపములు ఉన్నాయి దీనికి, ఒకటి జాగ్రత్త రూపము ఇంకోటి స్వప్న రూపము. ఈ రెండు కూడా వీడికి స్ట్రెస్ఫుల్లే, తట్టుకోలేని శ్రమ. ఫిజికల్ శ్రమని తట్టుకోగలుగుతాం, మనస్సు అలా భయపడిపోతూ ఉంటుంది, బెంగ పెట్టేసుకుంటుంది, అసంతోషం ఉంటుంది, బోర్డం ఉంటుంది, అన్హ్యాపీనెస్ ఉంటుంది. వీళ్ళని కౌగిలించుకోలేడు, వీళ్ళని తిరస్కరించలేడు, వీళ్ళని కాదని ఎక్కడికి పోతాడు, వాళ్ళనే పట్టుకుని వెరేలాడాలి. వాళ్ళని పట్టుకుని వెరేలాడదామా అంటే మనస్సుకి విశ్రాంతి లేదు. ఆ రకంగా ఉభయ రూపమైనటువంటి మానసికమైన ఆందోళన నుండి బయటపడాలరా బాబుగా, బాబోయ్ భగవంతుడా, శరణం ప్రేప్సు, నాకు ఎక్కడైనా రిఫ్యూజ్ ఉన్నదా, కొంత విశ్రాంతి స్థానానికి శరణము అని పేరు, నేను విశ్రాంతి నాకు ఉన్నదా. వీళ్ళు ఏమనుకుంటారంటే పెద్ద బంగాళా కడితే విశ్రాంతి దొరుకుతుంది అనుకుంటాడు. వీడికి బంగాళాలో విశ్రాంతి దొరకదండి, ఆ బంగాళా మార్టిగేజీ అది ఇంకా బెంగ మరింత పెరుగుతుంది. బంగాళాలో విశ్రాంతి దొరకదు. ఇప్పుడు ఈ బంగాళా కట్టిన వాళ్ళు కాంపౌండ్ వాళ్ళు ఎలా కడతారో చూసారా, ఎంత ఎత్తు కడతారో చూసారా, ఆ కాంపౌండ్ వాళ్ళ మీద ఇనప రాడ్లు పొడుచుకుని ఉంటాయి చూసారా. వాట్ డస్ ఇట్ షో టు యూ? ఇట్ ఓన్లీ షోస్ దట్ దిస్ ఫెలో ఈజ్ ఫ్రైటెండ్ అవుట్ ఆఫ్ దిస్ విక్స్. దాని అర్థం మీకు తెలియట్లేదా? కాబట్టి వీడు ప్యాలెస్లో ఉంటే వీడికి బెంగ తీరదు. వీడు బెంగ తీరాలంటే వీడికి శరణము అంటే సంప్రసాదమే శరణం, ఇంకా వేరే గతి లేదు వీడికి. వీడు దేవాలయానికి వెళ్ళి పూజలు చేస్తాడు, బెంగ తీరదు. అది జాగ్రత్త వ్యవహారంలో పడిపోతుంది. తిరుపతి యాత్ర అంతా జాగ్రత్త వ్యవహారంలో పడిపోతుంది. తిరుపతి యాత్ర వెళ్ళొచ్చేవాడికి మనిషి సగం అయిపోతాడు నీరసంతో, అలసిపోయి. ఎందుకంటే అక్కడ టెన్షన్ ఇంకా వాళ్ళు ఇంకా పెంచేస్తారు. కాబట్టి దేవాలయం వీడికి రక్షణ కాదు, యజ్ఞం వీడిని రక్షించదు. యజ్ఞంలో ఇంకా టెన్షన్స్ ఉంటాయి. యజ్ఞం వీడికి రక్షణ కాదు, పూజల రక్షణ ఇవ్వవు. అంటే అవి వాటి గురించి నేను అంటే నిద్రావస్థతో పోల్చి చెప్తున్నాను సుమండి. వీడి ఇవన్నీ చేసినా కూడా డబ్బు వీడిని రక్షించదు, భార్యాపుత్రాదులు వీడిని రక్షించరు, ఇవన్నీ ఉండి కూడా నిద్ర బాబోయే దండం పెట్టేస్తుంది. ఎందుకంటే అక్కడే వీడికి రిఫ్యూజ్ దొరుకుతుంది. శరణం ప్రేప్సు ఉభయ రూపాదపి శరణం ప్రేప్సు శరీరాభిమానాత్ సముత్థాయ. వీడికి ఉపాయం ఒక్కటే ఉందండి, ఈ పంజరాభిమానం నుంచి పైకి పోవాలి. ఈ దేహము నేను అని ఒక దేహంతో మమేకమై ఉన్నంత వరకు వీడికి విశ్రాంతి అనేది లేదు. ఈ దేహాభిమానం నుంచి పైకి పోతాడు. ఎక్కడ? సుషుప్తావస్థాయాం, అక్కడికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళేప్పుడు దేహాభిమానం పోతున్నాడు. దేహాభిమానం పోతే స్వప్నావస్థలో ఉండే వ్యవహారము వీడిని బాధించదు, సుషుప్తి అవస్థ యొక్క వ్యవహారం బాధించదు. ఎందుకు బాధించదు? అసలు జాగ్రత్త అవస్థ వ్యవహారం ఎందుకో తెలుసునండి, ఆ వ్యవహారం లుప్తమైపోతుంది, లోపించిపోతుంది. హారతి కర్పూరం వెలిగిస్తే ఆ కర్పూరం ఉండే ఏమవుతుంది? లుప్తమైపోతుంది. ఆ రకంగా దేహాభిమానాన్ని వీడు పైకి వెళ్ళగానే జాగ్రత్త వ్యవహారం అంతా కూడా హారతి బిళ్ళ కాల్చేస్తే అయిపోయినట్టుగా లుప్తమైపోతుంది, ఏం మిగలదు. అప్పుడు పరం జ్యోతి ఆకాశశబ్దితం పరం బ్రహ్మ ఉపసంపద్య, అప్పుడు వాడు పరబ్రహ్మలో కలిసిపోతాడు. ఉపసంపత్తి అంటే దగ్గరగా వెళ్ళి కలిసిపోవడం, నది సముద్రానికి బాగా దగ్గరికి వెళ్ళి 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 కలిసిపోవడం, ఆ పరమాత్మలో కలిసిపోతాడు. ఆ పరమాత్మకే ఆకాశ అని పేరు ఇక్కడ. ఆకాశ అన్వేష్టవ్య అన్నారే ఆకాశం, అదే అది ఏ పరం జ్యోతి అంటే సర్వమును ప్రకాశింపజేసే ఆత్మ చైతన్యం అది ఏ.
అయితే ఇక్కడ ఒక డౌట్ వస్తుంది, మరి నిద్రలో సర్వమును ప్రకాశింపజేసే ఆత్మ చైతన్యంలో కలిసిపోతే ఆ చైతన్య ప్రకాశం అనుభవానికి రావాలి కదా, రావటం లేదు కదా. అంటే నువ్వు పొరపాటు పడక అక్కడే జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సింది ఉంటుంది. అదేమంటే విశేష విజ్ఞానవత్వం చ పరిత్యజ్య, ఏమీ తెలియటం లేదని అది భ్రమాది. ఆ భ్రమ ఎందుకు వచ్చిందంటే విశేషము ఏదీ తెలియటం లేదు. జాగ్రత్త అవస్థలో విశేషములు ఉంటాయి, అంటే పరిచ్ఛిన్నములైన అంశాలు అనేక ఉంటాయి, అవన్నీ తెలుస్తాయి. కాబట్టి అదిగో తెలుస్తోంది అని మీకు స్పష్టమవుతుంది. స్వప్నావస్థలో కూడా అనేక విశేషాలు ఉంటాయి, అవన్నీ తెలుస్తాయి. కాబట్టి విశేషాలు తెలుస్తున్నాయి అని మీకు విశేషాలు తెలుస్తున్నాయి కాబట్టి వెలుగు ఉంది అని తెలియకనే తెలుస్తుంది. కానీ విశేషాలు ఏమీ లేవు. కాబట్టి తెలియుట అనే ప్రాసెస్ ఉండదు, తెలియడము అనే ప్రాసెస్ ఉండదు, తెలియడం ఉండదు, కానీ తెలివి ఉంటుంది. అది తేడా. అదే తెలియడం ఉండదు. ఇప్పుడు తెలియడం లేదు, నిద్రలో తెలియడము లేదు కదండి. తెలియడము లేదు అంటే తెలియబడేది లేదు, కాబట్టి తెలియడము లేదు. అదొక ఆర్గ్యుమెంట్. తెలివి లేదు కాబట్టి తెలియడము లేదు అంటే శూన్యవాదం. తెలివి లేదు కాబట్టి తెలియడము లేదు అంటే శూన్యవాదం. తెలియబడేది లేదు, తెలివి ఉంది, తెలియబడేది లేదు కాబట్టి తెలియడము లేదు అంటే అద్వైతం. ఓకే, ఇప్పుడు మనం అద్వైతనం. కానీ శూన్యవాదానికి మనకి దగ్గర పోలికలు ఉన్నాయి, అది మనం మండుచల్లో చూశాము. కాబట్టి విశేష విజ్ఞానమే లేదు తప్ప ఆ జ్ఞప్తి స్వరూపమైన ఆత్మ చైతన్యము గలదు. అదే వాడి స్వరూపము. స్వేన రూపేణ అభినిష్పద్యతే. మీరు దీని మీద కొంత కాంటెంప్లేట్ చేయండి. మీరు సుషుప్తిలో మీరు ఏదో అది మీరు తెలుసుకునే ప్రయత్నం చేయాలి. నేను సుషుప్తిలో ఏది, భగవాన్ రమణ మహర్షి నేను ఎవరో అని ప్రశ్న వేసుకోమంటాను. నేను ఎవరో ప్రశ్న వేసుకోమంటే జాగ్రత్త అవస్థలో నేను ఇది నేను అది అది అదేనా, అదే అదే ఆ ప్రశ్నకు అర్థం అదే, అది కాదు కదా. ఆయన ఏమంత చేతకాని వాడు కదా అలా చెప్పినవాడు, చేతకాని వాడు కాదు కదా. జాగ్రత్త అవస్థలో నేను ఫలానా నేను ఫలానా అని వీడికి ఏవో ఉంటాయి, అవన్నీ ఆన్సర్స్ అనే కాదు కదా. స్వప్నావస్థలో మళ్ళీ నేను ఫలానా అని ఇంకోటి ఉంటుంది, అది కూడా కాదు కదా. నేను జాగ్రత్త అవస్థలో ఫలానా వ్యక్తి అది నేను కాదు, స్వప్నావస్థలో ఫలానా వ్యక్తి అది నేను కాదు, మరి నేను ఎవరు అది ప్రశ్న. మీరు కాంటెంప్లేట్ చేయండి దాని మీద. సుషుప్తిలో నేను ఏమిటి కాంటెంప్లేట్ చేయండి, అదే ఆత్మతత్వం. దాన్ని వర్డ్స్లో చెప్పలేరు. వర్డ్స్లో ఎలా చెప్తారు? కాబట్టి మీరు ధ్యానం చేసి, మీరు ధ్యానం చేయండి, మీకే తెలుస్తుంది. అది నాకు తెలిసింది అనేటువంటి సెల్ఫ్ కాన్షియస్ నోయింగ్ ఉండదు. అది ఇట్ ఈస్ ద నోయింగ్నెస్ ఇన్ విచ్ దేర్ ఈజ్ నో నోయింగ్. నోయింగ్ ఉందంటే డివిజన్ వచ్చేసింది. దేర్ ఈజ్ నో నోయింగ్, ఇట్ డజంట్ నో ఎనీథింగ్ ఎల్స్ బికాస్ దేర్ ఈజ్ నథింగ్ ఎల్స్. ఉన్నది అదే. అండ్ ఇట్ డజంట్ నో ఇట్ సెల్ఫ్ బికాస్ కర్మకర్తృ విరోధం వచ్చేస్తుంది. ఇట్ జస్ట్ డజంట్ నో. ఇట్ ఈజ్ నోయింగ్నెస్ విచ్ డజంట్ నో. అది ఆత్మస్వరూపం. అది మీ సుషుప్తిలో మీరు దాన్ని పొందుతారు. కానీ సుషుప్తిలో అజ్ఞానం దానికి తోడుగా ఉంటుంది. మీరు జాగ్రత్త అవస్థలో సుషుప్తి ధ్యానం చేస్తే అజ్ఞానం ఉండదు. జాగ్రత్తలో ఉన్నారుగా కాబట్టి శ్రవణం బాగా చేసి చేయాలి. వాడు తన స్వరూపంలోకి తేలుతాడు. అభినిష్పద్యతే అంటే నిగ్గుదేలును. నిగ్గుదేలుట అంటే మాలిన్యం ఉన్న బంగారాన్ని పుటం పెట్టేస్తే నిప్పుల్లో వేసి ఆ ఇంప్యూరిటీ అంతా కూడా పక్కకి పోయి బంగారం కిందకు వస్తుంది. ఇంప్యూరిటీలు తేల్తాయి, బంగారం కిందకు వస్తుంది. ఆ ఇంప్యూరిటీని తీసి పారేసి మీరు ఆ బంగారాన్ని పోస్తే స్వచ్ఛమైన బంగారపు కణిక వస్తుంది. ఆ దాన్ని నిగ్గుదేలుట అంటారు.
సో ఆ విధంగా ఆత్మస్వరూపము నిగ్గుదేలును. యదస్య ఉపసంపత్తవ్యం పరం జ్యోతి ఏన స్వేన రూపేణ అయమభినిష్పద్యతే స ఏష ఆత్మా. వీడు ఏ పరంజ్యోతిలో వెళ్ళిపోయి కలిసిపోవాలో, ఉపసంపత్తవ్యం పరంజ్యోతి, మీరు చేయాల్సిందల్లా నది సముద్రంలో కలిసినట్టుగా ఈ పరిచ్ఛిన్న భావాన్ని విడిచిపెట్టేసి ఈ అహంకార మమకారాల్ని, పరిచ్ఛేద భావాన్ని, ఈ విశేష భావాన్ని తీసుకువెళ్ళి ఆ శుద్ధ ఆకాశము వంటి శుద్ధ చైతన్యంలో మీరు కలిపేసేయాలి. అప్పుడు అయం శ్వేన రూపేణ అభినిష్పద్యతే. అప్పుడు జీవుడు, టు బిగిన్ విత్ వీడు ఏదైనా అవ్వచ్చు, టు బిగిన్ విత్ వీడు కార్పెంటర్ అవ్వచ్చు, బ్రహ్మ అయిపోతాడు. వీడు బ్లాక్ స్మిత్ అవ్వచ్చు, బ్రహ్మ అవుతాడు. వీడు వైదికుడు అవ్వచ్చు, బ్రహ్మ అవుతాడు. వీడు మ్లేచ్చుడు అవ్వచ్చు, బ్రహ్మ అవుతాడు. టు బిగిన్ విత్ ఏదైనా పర్వాలేదండి, ఎండింగ్లో వాడు బ్రహ్మ అయి కూర్చుంటాడు. సో బ్రహ్మరూపేణ అదే శ్వేన రూపేణ అభినిష్పద్యతే, అదే వీడి యొక్క ఆత్మ. వీడు బిగిన్ విత్ నేను కార్పెంటర్ని, నేను ఇది, నేను అది, వీడి ఆత్మ కాదు, అది కల్పితమే. ఆ బ్రహ్మయే వీడి యొక్క యథార్థమైన ఆత్మ అంటే స్వరూపము. అపహత పాపమత్వాది గుణ, అది ఎటువంటిదో తెలుసునండి, అపహత పాపమ, దాని ఎందు పాపపుణ్యాలు ఉండవు. సత్య సంకల్ప, అలాంటి గుణాలు ఉన్నాయి దానికి. అది సత్యస్వరూపంగా ఉంటుంది, అది ఏది సంకల్పిస్తే అదే సత్యం అవుతుంది. అంటే అర్థం అది సత్యాన్నే సంకల్పిస్తుంది. సో డబ్బున్నవాడు ఏది తలుచుకుంటే అది అయిపోతుందంటారు. అంటే అర్థం వాడు అయిపోయేదాన్నే తలుచుకుంటాడు. డబ్బున్నవాడు తెలివిగా ఉంటాడు, అయిపోయేదాన్నే తలుచుకుంటాడు కదా. సత్య సంకల్ప, నువ్వు మూర్ఖుల్లో ఉండకూడదు కదా. మనం సంకల్పం చేసామంటే అది సిద్ధించాలి. అది వాడు సత్యం అంటే అది వాటెవర్. సత్య సంకల్ప అంటే పరిచ్ఛేదాలు ఏముండవు అని అభిప్రాయం. అదిగో అది పరమాత్మ. ఉపాస్య, దానిని మీరు ఉపాసించండి. ఉపాసించండి అంటే యూ కాంటెంప్లేట్ అపాన్ ఇట్. ఖాళీగా కూర్చుని సంసారం గురించి చింతించడం కాదు, ఆ మెడిటేషన్ చేయండి. యూ మెడిటేట్ ఆన్ దాట్, ఆ దహరము మీద మెడిటేట్ చేయండి. ఇత్యేవమర్థః అయం జీవ పరామర్శః పరమేశ్వరవాదినోపి ఉపపద్యతే. అది ఆ జీవ పరామర్శ యొక్క అభిప్రాయం. అది జీవుణ్ణి మొదలుపెట్టారు, జీవుణ్ణి మొదలుపెట్టారు కాబట్టి పరమేశ్వరుడు ఇక్కడ టాపిక్ కాదు అని అలాగంటే విరోధం ఏమీ లేదు. పరమేశ్వరుడే టాపిక్ అని చెప్పేవాడికి కూడా జీవ పరామర్శ యుక్తియుక్తంగానే ఉంటుంది, కానీ దాంట్లో విరోధమేది లేదు. అల్పశ్రుతేరితి చేత్ తదుక్తం. అంటే జీవుడు చిన్నవాడని చెప్పారు కదా ఇక్కడ అక్కడను, మరి చిన్నవాడు పరమేశ్వరుడు ఎలా అవుతాడు అని ఒక సమస్య. అల్పశ్రుతే ఇది చేత్, వీడు అల్పుడు అనుశ్రుతి చెప్పింది అక్కడ. తదుక్తం, ఆ సమస్యకి పరిహారం ఇంతకుముందు మేము చేశాము, చూసేద్దాం కష్టమైన కాదు. తదప్యుక్తం, ఇంకో సమస్య మిగిలిపోయింది. ఆ పూర్వపక్షి యొక్క సమస్యలు, అనేక విరోధాలు పూర్వపక్షి ముందు పెడతాడు కదా, దాంట్లో ఒక్కటి మిగిలింది, అది ఇక్కడ పరిహారం చేసేస్తున్నారు. అదేమంటే, దహరోస్మిన్నంతరాకాశ ఇది ఆకాశస్య అల్పత్వం పరమేశ్వరే నోపపద్యతే. ఏమంటే దహరహ అని పేరే దహరహ. దహరహ అంటే చిన్నది. దానికి ఏం విద్య అండి? దహర విద్య. దహరం అంటే ఏమిటండి? అల్పం. దహర విద్యలో మరి దేన్ని ఉపాసన చేస్తారండి? పరమేశ్వరుడు. ఏమండి ఇది? ఈ అల్పత్వం ఆ పరమేశ్వరుడు ఎలా పొసుగుతుంది? పరమేశ్వరుడు అల్పుడు కాదుగా, అల్పమైంది పరమేశ్వరుడు కాదుగా. అది ఆకాశము అని మీరు అంటే ఆకాశ ఈశ్వర అంటే కాపోసు అనుకుంటాం, కానీ దానికి మామూలుగా ప్రారంభంలోనే అల్పహాని పెట్టి ఈ అల్పమైన ఆకాశమే ఈశ్వరుడు అనుకోమంటే
అది బాగులేదు కదా అని వీడి శంక. జీవస్య తు ఆరాగ్రోపమితస్య అల్పత్వమక మవకల్పతే ఇది. వెరాజ్ మేము చెప్పాను చూడండి, మేము చెప్పింది ఎంత బాగుందో. ఇక్కడ ఆకాశం దేవుడు కాదు, ఇక్కడ ఆకాశం జీవుడు. పర్ఫెక్ట్. ఎందుకంటే అల్పుడుగా జీవుడు అల్పుడంలో సమస్య లేదు. ఎంత బుద్ధిమంతులు దీన్నే స్థూల బుద్ధి అంటారు. ఈ పూర్వపక్షాలన్నీ ఇవ్వేనండి, పూర్వపక్షాలన్నీ ఇవ్వే. దేవుడు కాడు జీవుడు, ఎందువల్ల అల్పము కనుక. పైగా జీవుడు పోని జీవుడు వ్యాపకంగా ఉంటాడంటే జీవుడు అల్పమని శృతి చెప్పింది అని ఒక వాక్యం పట్టుకొస్తుంది. అది కరెక్ట్గానే ఉంటుంది అక్కడ ఆ వాక్యం. ఏమిటది ఆరాగ్రోపమిత? ఆరా అంటే అది స్థూలమా? ఆవేళ పాఠంలో చెప్పాను ఆరా అగ్రము, దబ్బనం. ఆరా అంటే దబ్బనం. ఆ దబ్బనము యొక్క కొన, దబ్బనపు కొన ఎంతుందో అంత ఉంటాడు ఈ జీవుడు అని శృతి చెప్పింది, అలా పోల్చి చెప్పింది. కాబట్టి ఈ ఆకాశము దహరా ఆకాశము జీవుడు అంటే పెర్ఫెక్ట్గా ఉంది, కానీ దేవుడు అంటే బాగోలేదు. ఈ ఒక్క సందేహం మిగిలింది. తస్య పరిహారో వక్తవ్య. ఈ పూర్వపక్షానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది అని చెప్పడం అవలేదు, ఇంకా అది మిగిలి ఉంది. ఉక్తో హ్యస్య పరిహార తదుక్తం అంటున్నారు కదా సూత్రకారులు. దీనికి పరిహారం ఇంతకుముందు సూత్రాల్లో వచ్చింది. ఎలాగంటే పరమేశ్వరస్య ఆపేక్షికమల్పత్వం అవకల్పతే ఇది. కాబట్టి పరమేశ్వరుడు చిన్నవాడు కాదుగా, జీవుడు చిన్నవాడు, పరమేశ్వరుడు చిన్నవాడు కాదు. అది కదా నీ ఆర్గ్యుమెంటు. నువ్వు దేవుడు విగ్రహం పెట్టి పూజ చేస్తున్నావు, అది జీవుడు కంటే చిన్నది. అది దేవుడు ఎలా అయింది? అది చెప్పు నువ్వు. అంటే ఏమని చెప్పాలి వాడు? ఒక అపేక్ష. అపేక్ష అంటే ఒక స్టాండ్ పాయింట్. మేము ఇది సింబల్గా స్టాండ్ పాయింట్ పెట్టుకున్నాము, సర్వవ్యాపకుడైన విష్ణువుకి ఇది సింబల్ అని పెట్టుకున్నాము, కాబట్టి దోషం లేదు అని నువ్వు అంటావు కదా. అంతే ఇక్కడ సేఫ్టీ. ఒక స్టాండ్ పాయింట్లో కుదురుతుంది. నీకు విగ్రహం దేవుడు అవగాలండి. ధ్యానం చేసుకునేవాడికి హృదయంలో ఉండే ఆకాశం దేవుడు కాలేదా? నువ్వు విగ్రహంలో దేవుణ్ణి నువ్వు భావన చేస్తావు, హృదయంలో దేవుణ్ణి వాడు భావన చేస్తాడు. సమస్య ఏమిటి? ఏమీ సమస్య లేదు. ఒక స్టాండ్ పాయింట్ అండి. పరమేశ్వరుడు కూడా ఒక అపేక్ష చేత అల్పుడైపోతాడు. అల్పుడి కింద మనం భావన చేసుకుంటాం. ఇది అంతే. అర్భకౌకస్త్వాత్ తద్వ్యపదేశాచ్చ నేతి చేత్ నా నిచాయ్యత్వాత్ ఏవం వ్యోమవచ్చ ఇత్యత్ర. ఇలాంటి సూత్రం ఒకటి ఉంది, అది సర్వత్ర ప్రసిద్ధి అధికరణంలో ఉంది. ఆ అధికరణము సర్వం కల్విదం బ్రహ్మ తజ్జలానికి శాంత ఉపాసీత అని ఒక ప్రకరణం ఉన్నది. చాందోక్యంలో 4వ అధ్యాయంలో వస్తుంది. మీరు ఎప్పుడైనా చదవచ్చు. అది చదివితే కానీ అధికరణం చదవడానికి వీలేదు. మనం వదిలిపెట్టాం మొట్టమొదటి అధికరణం, 2వ పాదంలో మొదటి అధికరణం. ఆ అధికరణంలో ఒక శంక ఏమంటే, పరమేశ్వరుడు అర్భక ఓకహ. ఇక్కడ అదే ఓకహ అంటే స్పేస్, అర్భక అంటే తక్కువ. అర్భక అంటే పిల్లవాడు అంటారు తక్కువ. సో తక్కువ స్పేస్ పరమేశ్వరుడికి చెప్పారు. అక్కడ పరమేశ్వరుడు హృదయంలో ఉంటాడు లేకపోతే విగ్రహంలో ఉంటాడు అని అలా అన్నప్పుడు, తక్కువ స్థానంలో పరమేశ్వరుడు ఉండడం ఉంది కదా. తక్కువ స్థానంలో పరమేశ్వరుడు ఉండడం సగదు. పరమేశ్వరుడు వ్యాపకుడు కనుక కాబట్టి అది పరమాత్మ కాదు అని పూర్వపక్షం అక్కడ. ఇప్పుడు చూడండి, అర్భకౌకస్త్వాత్ తద్వ్యపదేశాచ్చ నా. చిన్న ఆకాశం అని చెప్పడం వల్ల, ఆ జీవుణ్ణి అల్పమైన వాడిని కూడా నిర్దేశించడం వల్ల ఇది పరమాత్మ కాదు ఇది చేత పూర్వపక్షం. నా
ఆ పూర్వపక్షాన్ని తిరస్కరిస్తున్నాం. ఎందుకో తెలుసునా, నిచాయ్యత్వా. నిచాయ్యత్వాత్ అంటే ధ్యానం చేయడం కోసం చెప్పారు. అది మీరు ధ్యానం చేయడానికి చెప్పారు తప్ప ఈశ్వరుడు అల్పుడు అనే అభిప్రాయం కాదు. దేవుణ్ణి పూజేరా అని చెప్పారు. దాంట్లో పూజేరా అని చెప్పారు కానీ దేవుడు ఇంతే ఉంటాడని చెప్పారు. వీళ్ళు లేనిపోని ఇష్యూస్ కల్పించుకుని దెబ్బలాడుకుంటూ ఉంటారు మనుషులు. అంటే మీకు ఎందుకు చెప్తున్నానంటే మీకు ఇటువంటి సమస్య ఏమైనా ఉంటే పరిష్కారం అయిపోతుంది. గణేశుడు మూడు అంగుళాలు ఉండాలా ఆరు అంగుళాలు ఉండాలా అని వీడికి ఇష్యూ. వారు నీకు అసలు మూడు అంగుళాలున్నా అసలు గణేశుడు కాజాలదు, ఆరు అంగుళాలున్నా కాలేదు, ఏమిట్రా నీ సమస్య ఏమిటి? అర్థమైందా మీకు సమస్య? ఇలాంటి కష్టాలు ఉన్నాయా? కాబట్టి ఇంత పొడుగు గణేశుడు ఉండకూడదు, అంత పొట్టి గణేశుడు ఉండకూడదు అంటూ రూల్స్ ఎక్కడి నుంచి పట్టుకొచ్చాను? వీళ్ళు పొడుగైనా పొట్టైనా ఎంతైనా ఇంత ఉంటుంది కానీ అంత ఉండదు కదండి. గణేశుడు సర్వవ్యాపకుడు, అంత ఎలాగూ ఉండదు. జనాలు ఇలాంటివి పెట్టుకుని కాలక్షేపం చేస్తూ ఉంటారు. వీటికి నాన్ ఇష్యూస్ అని పేరు. ఇట్ ఈజ్ నాట్ అన్ ఇష్యూ. దాన్ని వాడు ఇష్యూ కింద పెడతాడు. ఇప్పుడు దుర్గాదేవిని సింహం మీద పెట్టాలా పెద్ద పుల్ల మీద పెట్టాలా అని గత ఆరు సంవత్సరాల నుంచి దెబ్బలాడుకుంటున్నారు. నన్ను అడిగితేనే చెప్పాను, అది ఇష్యూ కాదురా, మీరు ముందు దెబ్బలాడుకోవడం మానేసేయండి. ఇది నాట్ అన్ ఇష్యూ. సింహం మీద పెడతావో ఏదో దాని పెట్టు, ఇట్స్ నాట్ అన్ ఇష్యూ. ఇంకా అంతకంటే దానికి రిప్లై ఏం లేదు. కాబట్టి అది పూర్వపక్షం. పూర్వపక్షానికి సమాధానం ఏంటంటే, నో, ఇట్ ఈజ్ రాంగ్. చిన్నదైనా ఈశ్వరుడే. ఎందుకంటే నిచాయ్యత్వ, మీరు ధ్యానం చేసుకోవడం కోసం ఉద్దేశించి ఎలాగో తెలిసిన వ్యోమవచ్చ ఆకాశంలాగా. ఘటాకాశం చిన్నది అంటాడు. ఘటాకాశం చిన్నది అంటే అపేక్షికం, అంటే ఘటం స్టాండ్ పాయింట్ దృష్ట్యా చిన్నది అని అర్థం. అంతేగాని ఆకాశమే చిన్నదని కాదు. అలా కాబట్టి ఈ అల్ప అనేది అది అబ్జెక్షన్ కాదు. స ఏవా ఇహ పరిహారః అనుసంధాతవ్యః ఇతి సూచయతి. అదే రిప్లై అక్కడ ఏది చెప్పారో అదే ఇక్కడ మీరు పెట్టుకోండి అని సూత్రకారుడు సూచిస్తున్నాడు. తదుక్తం అని అక్కడ ఆ సూత్రంలో చెప్పాడు. సూచనాత్ సూత్రం, సూచిస్తడం వల్లనే దానికి సూత్రం అని పేరు వచ్చింది. కాబట్టి తదుక్తం అనడం ద్వారా ఈ పరిహారం అక్కడ చెప్పడం అయిపోయింది అని ఆయన సూచన చేశాడు. ఇంకా మళ్ళీ చెప్పడం, ఒకసారి చెప్పాడు కదా ఆయన. శృత్యైవచ ఇదమల్పత్వం ప్రత్యుక్తం. అసలు నిజానికి శృతి కూడా, ఇది భాష్యకారులు యాడ్ చేస్తున్నారు, శృతి కూడా ఈ అల్పత్వాన్ని తిరస్కరించింది. దానికి ఈ అల్పత్వాన్ని బట్టి జీవుడు అవుతాడు అనే శంకని తిరస్కరించింది. ఎలా తిరస్కరించిందో తెలుసిన, ప్రసిద్ధేన ఆకాశేన ఉపమిమానయా. అంటే ఉపమిమానయా శృత్యా ప్రత్యుక్తం అని అర్థం. ఈ శృతి మంత్రము ఈ దహర విద్యలోనే ఈ దహరాకాశము అని చెప్పి, ఈ దహరాకాశము ఈ భూతాకాశము కంటే పెద్దది అని చెప్పింది. దహర ఆకాశ అని చెప్పి అధ్యాయాన్ పృథివ్యాహ, ఈ దహరాకాశము పృథివీ కంటే పెద్దది. జ్యాయానంతరిక్షాత్ జ్యాయాన్ దివ జ్యాయానేతేభ్య సర్వేభ్యో లోకేభ్య. ఇప్పుడు అది అల్పమా అధికమా? అల్పమే. ఇంకే పొయిటిక్గా అలా చెప్పారు. హృదయస్థానాన్ని మనస్సులో పెట్టుకునే అల్పమని చెప్పిన శృతియే దీనిని ఈ మహాభూతాకాశంతో పోల్చుట ద్వారా ఇంకా ఈ అల్పత్వం నువ్వు మనస్సులో పెట్టుకోకు అని త్రోసిపుచ్చినట్లు అయింది కదా. యావాన్ వా అయం ఆకాశ తావానేషోంతర హృదయ ఆకాశ ఇది. ఇదిగో మీ చుట్టూ ఉండే ఈ మహాకాశం ఎంతో, ఈ హృదయంలో ఉండే ఆకాశం కూడా అంతే అని చెప్పడం ద్వారా ఆ దహరత్వాన్ని అది ఆపేక్షితమే తప్ప యథార్థము కాదు అని శృతియే నిరూపించి ఉన్నది.
అనుకృతేస్తస్య చ ఓం.